నందిగామ పట్టణంలో గేయ రచయిత జాలాది రాజారావు 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మినిస్టర్ మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తదితరులు జాలాది రాజారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరొక మహానాయకుడు బాబు జయజీవన్ గారి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మణితో పెడతాం. చాలా మంది విజయం చేస్తే ఈవేళ విజయమ్మ చెప్పడం ఖచ్చితంగా ఈ సభాముఖంగా శాఖ పెడతామని చెప్పినట్టు ఈ ప్రాంతం కళాకారులు పుట్టింది. అందుకనే ఇప్పటికీ కూడా యుఎస్ లో కూడా భవాలి కాకుండా కళాలయం పట్టి ఇప్పటికీ ఖచ్చితంగా ఎక్కువ చేయాలి. 90వ జయంతి ఉత్సవాలకు మమ్మల్ని ఆహ్వానించిన స్నేహానికి అదేవిధంగా స్వామి జాలాది విజయ్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. వేదిక మీద ఆశ్రయిన ప్రజలు, గురువర్యులు, మా రాజకీయంలో మా రాజకీయాన్ని వారింట్లోనే మొదలుపెట్టి ఇంత స్థాయికి వచ్చిన నేను సాయిగా మాజీ హోంశాఖ మంత్రులు వసంతరాజు గారికి, అదేవిధంగా మా సోదరి సుచేతమణులు తాజా భువనేశ్వర్ గారికి, సాగరం గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశిస్తున్న గుర్తుపడి సాయి గారికి, వేదిక మీద ఆశిస్తున్న అనేకమైన ప్రజలకు పేరు పెట్టిన ధన్యవాదాలు చెబుతాం. సమయం మించిపోయింది కాబట్టి, రెండు నెలలు అవుతుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా ఒక రెండు విషయాలు ఈ సందర్భంగా నేను చెప్పేస్తున్నాను. ఈరోజు జలాల గురించి మాట్లాడుకున్నా, దళిత ఉద్యమం మాట్లాడుకున్నా, దళిత సహించం మాట్లాడుకున్నా, దళిత ధ్యేయాలు మాట్లాడుకున్నా, దళిత వ్యాసాలు మాట్లాడుకున్నా, దళిత పుస్తకాల గురించి మాట్లాడుకున్నా, ఏది మాట్లాడుకున్నా సరే దానంతా కూడా అమూర్తం సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. మరి ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత దళిత ఉద్యమంలో కానీ, దళితుల్లో కానీ
ఎంతవరకు వారికి సమానత్వం వచ్చింది, ఎంతవరకు వారు కూడా దళితులు కూడా క్రితం వల్లే సమానంగా ఉన్నారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ నందిగా ఘటన మీద